सुपर स्पॉन्जी बेकरी स्टाइल वेनिला कपकेक्स। नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम टू श्रावणीस किचन। ఈ రోజు మన న్యూ టేస్టీ రెసిపీ వచ్చేసి స్పాంజీ వెనిలా కప్ కేక్స్। ఈజీగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని డీటెయిల్డ్గా చూపించబోతున్నాను। ఇంట్లో పిల్లలు కప్ కేక్స్ అడిగినా లేదా బేకరీ స్టైల్లోలా వెనిలా కప్ కేక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అన్నా, నేను చెప్పే ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి। అచ్చం బేకరీలోలానే స్పాంజీగా సూపర్ టేస్టీగా చాలా బాగా కుదురుతాయి। అలాగే ఈ వీడియోలో నేను ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, దానితో పాటు బేకరీ స్టైల్లోలా కూడా చూపించబోతున్నాను। మరి లేట్ చేయకుండా బెస్ట్ టీ టైమ్గా ఈ వెనిలా కప్ కేక్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా మిక్సర్ జార్లోకి అరకప్పు పంచదారను తీసుకొని, ఇలా తీసుకున్న పంచదారను మెత్తని పొడిలా బాగా గ్రైండ్ చేయండి। బరకగా కాకుండా మనకు పంచదార పొడి అనేది ఇలా మెత్తగా పిండిలా రావాలి। ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లను తీసుకుందాం। ఇక్కడ నేను ఎగ్స్ తో చూపిస్తున్నానండి, ఇన్ కేస్ మీరు ఎగ్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్ లో అరకప్పు పెరుగుని తీసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు। అలాగే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకోండి। అలాగే ఒక పావు టీ స్పూన్ అంటే చిటికెడంత ఉప్పుని వేసి, ఇలా తీసుకున్న వీటిని ఒక 3-4 నిమిషాల పాటు లో స్పీడ్లో బాగా గ్రైండ్ చేయండి। ఇలా గ్రైండ్ చేయడం వలన ఎగ్లో ఉండే ఫ్యాట్ లెవెల్ అంతా కూడా ఈవెన్గా బాగా కలిసిపోయి ఇలా నురుగ నురుగగా వస్తుంది। ఇలా బాగా గ్రైండ్ చేయడం వలన కప్ కేక్స్ ఫ్లఫీగా రావడమే కాదు, ఎగ్ స్మెల్ తెలియకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం గ్రైండ్ చేసిన ఎగ్ మిక్స్ని తీసుకుందాం। ఇప్పుడు ఇలా జల్లెడను తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి। అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, మరో అర టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకొని బాగా జల్లించాలి। ఇలా జల్లించాక ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుందాం। ఇన్ కేస్ మీకు ఇలా మిక్స్ చేయడం ఇబ్బందిగా ఉంటే విస్కర్తో వన్ డైరెక్షన్లో కలిపైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే ఎలాంటి ఫ్లేవర్ లేని ఒక పావు కప్పు ఆయిల్ని తీసుకుందాం। మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్నైనా తీసుకోవచ్చు। ఇలా ఆయిల్ని తీసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలపండి। మనం ఇందులో ఎక్స్ట్రాగా పాలు వేయాల్సిన పని లేదండి। ఇన్ కేస్ మీరు ఎగ్ ప్లేస్లో పెరుగుని తీసుకొని ఉంటే కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం పాలను అడ్జస్ట్ చేసుకొని మొత్తానికి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలపాలి। చూడండి, మనకు కేక్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి। పిండిని ఇలా కలిపాక ఇప్పుడు కప్ కేక్స్ చేయడానికి ఇక్కడ నేను ఇంట్లో ఉండే ఇలా స్టీల్ గిన్నెలను తీసుకున్నానండి। ఇవే కాకుండా మన ఇంట్లో ఏ షేప్ స్టీల్ గిన్నెలుంటే ఆ షేప్ స్టీల్ గిన్నెల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే సూపర్ మార్కెట్లో ఇలా పేపర్ కప్స్ కూడా ఉంటాయండి, మీకు అందుబాటులో ఉంటే సూపర్ మార్కెట్ నుండి ఇలా పేపర్ కప్స్ అయినా తెచ్చుకోవచ్చు। ఈ పేపర్ కప్స్లో ఎలా చేయాలో తర్వాత చూద్దాం। ముందుగా మనం తీసుకున్న ఈ స్టీల్ గిన్నెల్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని తీసుకుందాం। అలా 2 డ్రాప్స్ చొప్పున 3 గిన్నెల్లోకి ఆయిల్ తీసుకున్నాక గిన్నె మొత్తం కూడా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేయండి। ఇప్పుడు కొంచెం మైదా పిండిని ప్రతి గిన్నెలోకి తీసుకొని బాగా కోట్ చేయండి। ఇలా కోట్ చేశాక మనం కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని ఇలా ఏదైనా కప్పు కొలతతో తీసుకొని అన్ని కప్పుల్లోకి సగం వరకు ఫిల్ చేసుకుందాం। ఇలా 3 గిన్నెల్లోకి సగం వరకు తీసుకున్నాక ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి। దీని వలన ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి। ఇప్పుడు ఇక్కడ నేను పైన కొన్ని చెర్రీస్ని సన్నగా తరిగి తీసుకున్నానండి, మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు లేదా టూటీ ఫ్రూటీనైనా ఇలా పైన కొంచెం గార్నిష్ చేసి తీసుకుంటే కేక్ రెడీ అయ్యాక చూడటానికి చాలా బాగుంటుంది। ఇలా తయారు చేసిన కప్ కేక్స్ని బేక్ చేయడానికి మరో పక్కన ఇక్కడ నేను ఒక 5-6 నిమిషాల ముందే ప్యాన్లోకి ఒక స్టాండ్ని తీసుకొని బాగా వేడి చేశాను। ఇలా ప్రీహీట్ చేసిన ప్యాన్లోకి మనం ప్రిపేర్ చేసిన కప్స్ని తీసుకుందాం। ఇలా తీసుకున్నాక లోపల హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసి ఒక 15-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి। అంటే మనం తీసుకున్న కప్ సైజ్ని బట్టి బేక్ అవ్వడానికి టైం అనేది కొంచెం తక్కువ లేదా ఎక్కువ పట్టొచ్చు। ఇక్కడ నేను తీసుకున్న ఈ కప్ సైజ్కి అయితే బేక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ దాకా పడుతుందండి। ఇవి బేక్ అయ్యేలోపు మరో పక్కన ఈ పేపర్ కప్స్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోండి। ఇప్పుడు దీనిలోకి మిగిలిన కేక్ బ్యాటర్ని తీసుకుందాం। కేక్ బ్యాటర్ వచ్చేసి కప్కి సగం వరకే తీసుకోండి, ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి। 20 నిమిషాల తర్వాత మరో పక్కన కప్ కేక్స్ బేక్ అయ్యలేదో స్లోగా ఇలా మూత తీసి చెక్ చేసుకుందాం।
ఇలా టూత్పిక్ తో కానీ లేదా ఏదైనా నైఫ్ తో కానీ గుచ్చి చూస్తే తడిగా రాలేదు అంటే కేక్స్ అనేవి బాగా ఉడికినట్లు. ఇప్పుడు స్లోగా ఏదైనా గరిటెతో ఇలా బయటికి తీసుకుందాం. చూడండి, అవెన్లో బేక్ చేసినట్టుగానే మంచి కలర్తో మన కప్ కేక్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇలా బయటకు తీసుకున్నాక మనం పేపర్ కప్స్లో వేసిన కప్స్ని కూడా తీసుకొని బేక్ చేసుకుందాం. ఈ పేపర్ కప్స్లో తీసుకున్న కప్స్ అనేవి ఒక 15-18 మినిట్స్లోనే బేక్ అవుతాయండి. 18 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి టూత్పిక్తో గుచ్చి చూస్తే చూడండి, ఈ కప్ కేక్స్ కూడా చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా బయటకి తీసుకుంటే మనం ప్రిపేర్ చేసిన బేకరీ స్టైల్ అలాగే హోమ్ స్టైల్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసిన హోమ్ స్టైల్ కప్ కేక్స్ని చుట్టూ కూడా నైఫ్తో కొంచెం లూజ్ చేసి తీసుకుంటే కేక్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. ఈ కప్ కేక్స్ స్పాంజీగా రావడమే కాదు, రుచి కూడా చాలా చాలా బాగున్నాయి. మనం గ్రైండర్లో గ్రైండ్ చేయడం వలన ఎగ్ స్మెల్ అనేది తెలియకుండా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ ప్రాసెస్తో ఇంట్లో ఒకసారి చేసి చూడండి. అచ్చం బేకరీలోలానే స్పాంజీగా రావడమే కాదు, రుచి చాలా చాలా బాగుంటుంది. వెనిలా కప్ కేక్స్ని స్పాంజీగా బేకరీ స్టైల్లోలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.